హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ క్లాస్ లో మనం హెచ్టిఎంఎల్ లో ఉన్న ఫాంట్ సైజ్ గురించి తెలుసుకున్నాం. అంటే మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ కి స్టైల్స్ ను అప్లై చేయడానికి ఈ హెచ్టిఎంఎల్ స్టైల్స్ అనేవి యూజ్ అవుతాయి. అయితే మనం క్రియేట్ చేసే వెబ్ పేజ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఇవ్వాలి, టెక్స్ట్ కి కలర్ ఎలా అప్లై చేయాలి, అలాగే టెక్స్ట్ కి ఫాంట్ ఫ్యామిలీని ఎలా అప్లై చేయాలి, అలాగే సైజ్ గురించి చూసాం. సో ఈ రోజు మనం టెక్స్ట్ అలైన్ గురించి చూద్దాం. అంటే టెక్స్ట్ అలైన్ అనేవి త్రీ టైప్స్ ఉంటాయి, లెఫ్ట్, సెంటర్, రైట్. అంటే మనం రాసిన టెక్స్ట్ అనేది ఇక్కడ ఉన్న చూడండి, ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంది, అలాగే ఇక్కడ హెడ్డింగ్ సెంటర్ లో ఉంది, అలాగే మనకి కొన్ని రైట్ సైడ్ రాయాల్సి వస్తాయి. సో అలాంటి టెక్స్ట్ ని రాయాలి అంటే అలైన్ మీన్స్ అప్లై చేయాలి, టెక్స్ట్ అలైన్ అనే స్టైల్ ని అప్లై చేయాలి. సో అంటే టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేసి టెక్స్ట్ కి అలైన్మెంట్స్ అప్లై చేస్తాం. సో దేన్ని యూజ్ చేసి చేస్తాము అంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేసి ఈ స్టైల్స్ అప్లై చేస్తాం. సో టెక్స్ట్ అలైన్మెంట్, ద సిఎస్ఎస్ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ డిఫైన్స్ ద హారిజాంటల్ టెక్స్ట్ అలైన్మెంట్ ఫర్ అన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. అంటే మనం క్రియేట్ చేసిన టెక్స్ట్ అనేది హారిజాంటల్ గా ఉంటుంది, అంటే అడ్డంగా ఉంటుంది, దాన్ని లెఫ్ట్, సెంటర్, రైట్ డిసైడ్ చేసేది టెక్స్ట్ అలైన్మెంట్. ద హెచ్టిఎంఎల్ స్టైల్ అట్రిబ్యూట్ హ్యాస్ ద ఫాలోయింగ్ సింటాక్స్. అంటే సింటాక్స్ ఎలా ఉంటుంది, లెస్ దాన్ ట్యాగ్ నేమ్. ట్యాగ్ నేమ్ అంటే పి ట్యాగ్ కావచ్చు, H1 ట్యాగ్ కావచ్చు, H2 ట్యాగ్ కావచ్చు, అలా డివ్ ట్యాగ్ అని నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్ లో మనం ఏ ట్యాగ్ అయితే అప్లై చేయాలనుకున్నామో ఆ ట్యాగ్ నేమ్. స్టైల్, స్టైల్ అనేది అట్రిబ్యూట్ ఈక్వల్ టు డబుల్ కోటేషన్ ఓపెన్ చేసి ప్రాపర్టీ. అంటే మనం ఇది టెక్స్ట్ అలైన్మెంట్ అప్లై చేయాలనుకున్నాం కాబట్టి టెక్స్ట్ అలైన్ అని ఇస్తాం. వాల్యూ అయితే మనం లెఫ్ట్ గా లేకపోతే సెంటర్ గా రైట్ అనేది డిసైడ్ చేసేది వాల్యూ అవుతుంది. సెమీ కాలన్ ఇచ్చి డబుల్ కోటేషన్ క్లోజ్ చేసి గ్రేటర్ దాన్ సింబల్ ని క్లోజ్ చేస్తే ఇక్కడికి సింటాక్స్ అవుతుంది. సో సింటాక్స్ బట్టే మనం కోడింగ్ అనేది రాస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ట్యాగ్ నేమ్ అంటే H1 ట్యాగ్ లో స్టైల్ అప్లై చేయాలనుకుంటే H1 ట్యాగ్ రాస్తారు, స్టైల్ అనే అట్రిబ్యూట్ ప్లేస్ లో స్టైలే రాస్తారు ఈక్వల్ టు డబుల్ కోటేషన్ లో టెక్స్ట్ అలైన్. అంటే మనం టెక్స్ట్ కి అలైన్ అప్లై చేస్తాం కాబట్టి టెక్స్ట్ అలైన్ కాలన్ వాల్యూ ప్లేస్ లో సెంటర్ తీసుకున్నాం. అంటే మనం రాసిన టెక్స్ట్ అనేది సెంటర్ లో వస్తుంది. సో ఇక్కడ సెంటర్ హెడ్డింగ్ అని చెప్పి జస్ట్ నార్మల్ టెక్స్ట్ ని రాసాం. నెక్స్ట్ ఇక్కడ H1 ట్యాగ్ ఓపెన్ చేస్తాం కాబట్టి ఇక్కడ H1 ట్యాగ్ ని క్లోజ్ చేస్తాం. సేమ్ ఇదే వేలో పీ ట్యాగ్ లో స్టైల్ అట్రిబ్యూట్ టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ, సెంటర్ అనే వాల్యూ. ఇది మనం ఈ టెక్స్ట్ కి అప్లై చేయాలనుకున్నాం కాబట్టి ఈ టెక్స్ట్, అలాగే పీ ట్యాగ్ ఇక్కడ పీ ట్యాగ్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ పీ ట్యాగ్ ని క్లోజ్ చేసాం. సో ఇలా మనం రాయొచ్చు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో రాసుకుంటాం, నోట్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ. సో ఇక్కడ నోట్ ప్యాడ్ లో నేను ఆల్రెడీ టైప్ చేశాను. ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి ఎక్స్క్లమేషన్ డాక్ టైప్ HTML. ఇది ఏమవుతుంది అంటే మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ అనేది HTML యూజ్ చేసి క్రియేట్ చేశాను బ్రౌజర్ కి తెలియడం కోసం. నెక్స్ట్ HTML అనే ట్యాగ్ ఇక్కడ నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ట్యాగ్ HTML ట్యాగ్, HTML ట్యాగ్ లోనే హెడ్ ట్యాగ్ ఉంటుంది, హెడ్ ట్యాగ్ లో సబ్ ట్యాగ్ ఉంటుంది, అది టైటిల్ ట్యాగ్. టైటిల్ ట్యాగ్ లో మనం టైటిల్ రాసుకుంటాం, అంటే ఫాంట్ అలైన్ టెక్స్ట్ అలైన్ కదా మనం క్రియేట్ చేసేది. సో టెక్స్ట్ అలైన్ అని చెప్పి తీసుకుంటాం. ఈ నేమ్ తీసుకునేది మన ఇష్టం, ఎలా అయినా తీసుకోవచ్చు. టెక్స్ట్ అలైన్ అని చెప్పి తీసుకున్నాం. టైటిల్ ట్యాగ్ క్లోజ్ అయిన వెంటనే హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ బాడీ ట్యాగ్, బాడీ ట్యాగ్ లోనే మనకి కోడింగ్ అనేది, బాడీ ట్యాగ్ ఎవరైతే రాస్తామో అదే మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ H1 ట్యాగ్ తీసుకున్నాం, అలాగే స్టైల్ తీసుకున్నాం. స్టైల్ అనే అట్రిబ్యూట్ టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి దాని యొక్క వాల్యూ సెంటర్ అని ఇచ్చాం.
అంటే మనం ఇక్కడ ఏదైతే టైప్ చేస్తామో అది సెంటర్ లో డిస్ప్లే అవుతుంది. అలాగే H1 ట్యాగ్ ని క్లోజ్ చేసాం. ఇక్కడ సెంటర్ అనే సెంటర్డ్ హెడ్డింగ్ అని డిస్ప్లే అవుతుంది, అది మనకి సెంటర్ లో ప్రింట్ అవుతుంది. అలాగే పీ ట్యాగ్ ని కూడా తీసుకున్నాం. అలాగే స్టైల్ అనే అట్రిబ్యూట్, టెక్స్టైలింగ్ అనే ప్రాపర్టీ, సెంటర్ అనే వాల్యూ. నెక్స్ట్ దీంట్లో మనం సెంటర్డ్ పారాగ్రాఫ్ అని తీసుకున్నాం, అలాగే పీ ట్యాగ్ ని క్లోజ్ చేసాం. దీన్ని కనుక మనం రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను. అలాగే మనం ఈ పీ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత బాడీ ట్యాగ్ అండ్ HTML ట్యాగ్, ఇవి కామన్ ప్రతి ప్రోగ్రామ్ కి కూడా. సో ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ మాడిఫై చేశాను. సో దీన్ని సేవ్ చేయకుండా సేవ్ యాజ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ తీసుకుని డెస్క్ టాప్ యూజ్ చేసి నేను డెస్క్ టాప్ లో సేవ్ చేస్తున్నాను. టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ అలైన్ అని టైప్ చేశాను. ఈ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ .html కాబట్టి .html అని ఇచ్చి సేవ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇలా చేసిన తర్వాత మనకి ఈ ప్రోగ్రామ్ అనేది డెస్క్ టాప్ లో క్రియేట్ అవుతుంది బ్రౌజర్ తో. సో ఇక్కడ టెక్స్ట్ అలైన్ అని చెప్పి బ్రౌజర్ క్రియేట్ అయింది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది, అంటే వెబ్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రాసెస్ జరిగిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం టైటిల్లో ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ టైటిల్ బార్ లో డిస్ప్లే అవుతుంది, టెక్స్ట్ అలైన్ అని చెప్పి. సో మనం 2 తీసుకున్నాం, H1 లో ఒకటి, పీ ట్యాగ్ లో ఒకటి, అంటే ప్రోగ్రామ్ ఇది ఇక్కడ ఉంది. సో H1 ట్యాగ్ లో సెంటర్డ్ హెడ్డింగ్ అని తీసుకున్నాం, సెంటర్ లోకి వచ్చింది. పీ ట్యాగ్ లో తీసుకుంది, సెంటర్ లోకి వచ్చింది, సెంటర్డ్ పారాగ్రాఫ్ అని వచ్చింది. సో ఇలా మనం ఈ ప్రోగ్రామ్ మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనం రైట్ అని ఇచ్చాం అనుకోండి, రైట్ సైడ్ మనకి ప్రింట్ అవుతుంది. అలాగే ఇక్కడ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మనకి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ నేమ్ మనకి అక్కడ ప్రింట్ అవుతుంది. సో ఈ ఫైల్ ని సేవ్ చేసాము. ఈ బ్రౌజర్ దగ్గర రీఫ్రెష్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకి H1 లో ఏమి ఇచ్చాం, అది సెంటర్ అని ఇచ్చాం కాబట్టి సెంటర్ లో ప్రింట్ అయింది. పీ ట్యాగ్ లో ఉన్నది రైట్ సైడ్ కావాలన్నాం కాబట్టి రైట్ సైడ్ ప్రింట్ అయింది. అలాగే ఇంకొక ట్యాగ్ తీసుకుని H2 ట్యాగ్ తీసుకుని ఇక్కడ ఉన్న స్టైల్స్ అన్ని అప్లై చేసుకోవచ్చు. స్టైల్ ఈక్వల్ టు డబుల్ కోటేషన్, టెక్స్ట్ అలైన్, కాలమ్ లెఫ్ట్ అనిస్తున్నాను, డబుల్ కోటేషన్ సెమీ కాలమ్ ఇచ్చి డబుల్ కోటేషన్ క్లోజ్ చేసి గ్రేటర్ దెన్. సో ఇక్కడ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ ట్యాగ్ ఇచ్చాం, H2 ట్యాగ్ ఇచ్చాం కాబట్టి H2 ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసి బ్రౌజర్ కి వచ్చి F5 ని క్లిక్ చేయాలి. సో మనకి ప్రోగ్రామ్ అనేది రిఫ్రెష్ అయ్యి అవుట్పుట్ ఇలా డిస్ప్లే అవుతుంది. సెంటర్ లోకి ఇస్తే సెంటర్ ప్రింట్ అవుతుంది, రైట్ అంటే రైట్ లోకి, లెఫ్ట్ అంటే లెఫ్ట్ లోకి ప్రింట్ అవుతుంది. సో ఇలా ప్రింట్ అవడానికి మనకి టెక్స్ట్ అలైన్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇదే ప్లేస్ లో లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్ ని మనం డిసైడ్ చేయొచ్చు. ఈరోజు ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లేకపోతే వేరే క్లాసెస్ ఏమన్నా కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.